డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు గురుగ్రహ వక్రత్వ ఫలితాలను తెలుసుకునే ముందు గురుగ్రహ వక్రత్వం గురించి అలాగే గురుగ్రహ వక్రత్వం ఫలితాలు వృచ్చిక రాశి వారిపై ఎలాంటి ప్రభావాలను చూపిస్తున్నాయి మరియు వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకు వెళ్ళే ముందు ప్రేక్షకులకు ఒక సూచన ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట ఉన్నది కూడా అంతే నిజం దీనివల్ల ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ప్రమాదాలు జరగడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం అలాగే ఇంకా ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం ఇంకా కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతానం కలగకపోవడం విద్యార్థులు చదువులో వెనుకబడడం ఇంకా ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లక్ష్మీ శాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి గురువు సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోని మీరు చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళితే శాస్త్రంలో గ్రహాలకు నిజగమనం వక్రగమనం అనే రెండు ఉన్నాయి ఇంతకీ వక్రత్వం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి ఏదైనా గ్రహం తన కక్షలో భూమికి వ్యతిరేక దిశలో సూర్యుని చుట్టూ తిరగడాన్ని గ్రహవక్రత అంటారు ఆంగ్లంలో దీనిని రెట్రోకేషన్ అంటారు సాధారణంగా శని గురు కుజుడు సూర్యునికి ఆరు ఏడు ఎనిమిదవ స్థానాలలో ఉన్నప్పుడు వక్రత్వం పొంది తొమ్మిదవ స్థానాన్ని పొందగానే నిజగమనాన్ని పొందుతారు గురువుకు మొత్తం వక్రత్వ జనాలు నూట ఇరవై రెండు వక్రించిన గురువు నీచరాశులలో సమానంగా ఫలితాన్ని కలిగించాడు గోచారవసాద్ జన్మలగ్నవశాద్ గురుగ్రహానికి ఉన్న ఆధిపత్య నక్షత్ర సంచార ఫలితాలను బట్టి ప్రభావం స్పష్టంగా ఉంటుంది రెండు వేల ఇరవై మే మాసం పద్నాలుగవ తేదీన గురుగ్రహ వక్రత్వం పొంది దాదాపు నాలుగు మాసాల కాలం సెప్టెంబర్ మాసం పన్నెండవ తేదీన తిరిగి నిజగమనాన్ని పొందుతాడు గురువు ఒక సంపూర్ణ శుభగ్రహం ఒక శుభగ్రహం వక్రత్వం పొందినప్పుడు చెడు ఫలితాలను అంతగా ఇవ్వడు శుభగ్రహం వక్రత్వం పొందినప్పుడు గతంలో నిలిచిన శుభకార్యాలు వాయిదా పడుతూ వస్తున్నా మంచి పనులను తిరిగి సంపూర్ణంగా పూర్తి చేసేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తాడు అలాగే ద్వాదశ రాసులలో కొన్ని రాశుల వారికి గురుగ్రహం వక్రత్వం మిక్కిలి అనుకూల ఫలితాలను మరియు కొన్ని రాశుల వారికి కొంత ప్రతికూల ఫలితాలను కలిగేలా చేస్తాడు ద్వాదశ రాశులపై గురుగ్రహ వక్రత్వం పొందుట వల్ల ఈ నాలుగు మాసాల కాలం ఎటువంటి ఫలితాలను కలుగజేస్తాడు అనేది వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం మే పద్నాలుగవ తేదీ నాడు గురువు వ్యతిరేక దిశలో కదులుతున్నాడు దేవగురువుగా ప్రఖ్యాతిగాంచిన గురువు శని గ్రహ రాసిన మకరంలో తిరుగమిస్తున్నాడు ఇందు ఫలితంగా తొమ్మిది గ్రహాలలో ఆరు గ్రహాలు వ్యతిరేకంగా భ్రమిస్తున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరు గ్రహాలు ఇలా సంచరించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది దీనివలన రాశులపై శుభ అశుభ ప్రభావం ఏర్పడుతుంది వ్యతిరేక దిశలో సంచారం వలన ప్రస్తుతం మకర రాశి నుంచి గురువు తిరోగమించి ధనస్సు రాశిలో జూన్ ముప్పై తదుపరి వక్రత్వాన్ని పొందుతాడు జాతకంలో గురువు బలహీనంగా ఉంటే సంతాన సౌఖ్యం కీర్తి గౌరవ ప్రతిష్టలకు భంగం ఏర్పడుట వాహన ప్రమాదాలు దయా దాక్షిణ్యాలు లేకపోవట ఇతరులను కష్టపెట్టే విధంగా నిర్మోహమాటంగా నిజాలు చెప్పుట కొంత నిష్ఠూరంగా మాట్లాడటం షుగర్ క్యాన్సర్ మూత్ర సంబంధ రోగాలు పెద్ద పొట్టతో కలిగిన దేహం ఇతరులకు హామీలు ఉండడం గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆధిపత్యం వహిస్తే అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు వ్యాధి వస్తే తొందరగా తగ్గదు జీవితంలో సుఖ సంతోషం లేకపోవట దైవంపై నమ్మకం లేకపోవట పెద్దలేందు గౌరవం లేకపోవట ఆచారములు పాటించకుండా ఉండుట ఉన్నత విద్యలో ఆటంకాలు కొంత నియంతగా ప్రవర్తించుట ధనమునకు ఇబ్బందులు కలుగుట జీర్ణశక్తి లేకపోవట లివర్ సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించవచ్చు ప్రస్తుతం గురుగ్రహం వక్రత్వం పొందడం వల్ల వృచ్చక రాశి వారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇప్పుడు చూద్దాం వృచ్చిక వారి గురువు ప్రస్తుతం తృతీయ స్థానంలో నీచాన్ని పొందడం వల్ల అంత అనుకూలం కాదు జూన్ ముప్పైవ తేదీ నుండి తిరిగి ద్వితీయ స్థానం ప్రవేశిస్తాడు ఈ గురు వక్రత్వం పొందటం వల్ల ఆర్థికంగా వృచ్చిక రాశి వారికి ధన ప్రభావాన్ని కలగజేయను గతంలో మీకు రావాల్సిన బకాయిలు వచ్చేలా చేయను అలాగే మీరు ఎప్పుడు ప్రారంభించిన ఆపేసిన పనులు ఇప్పుడు గురువు వక్రత్వం పొందుట వలన తిరిగి ప్రారంభిస్తారు కాకపోతే వక్రించిన గురువు వల్ల మీకు రావలసినవి పోరాడి కష్టపడితేనే దక్కుతాయి కాని శుభ ఫలితాలను మాత్రం తప్పక పొందేలా చేయను అలాగే మీ కుటుంబ వైవాహిక జీవితానికి సంబంధించి కూడా మీకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి ఇంకా కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఉన్నత స్నానాన్ని కూడా పొందుతారు అలాగే అంతర్జాతీయ స్థాయి వరకు వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి ఇంకా ఉద్యోగ రంగంలో మీ సృజనాత్మకత వల్ల అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు అయితే చిన్న చిన్న ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు కానీ గురుగ్రహణం వల్ల మీరు అనుకున్న పనిలో తప్పక విజయం సాధిస్తారు ముఖ్యంగా కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు అలాగే తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఎప్పుడూ శ్రీరామరక్షగా నిలుస్తాయి గురువక్రత్వం పొందుట వల్ల ఈ నాలుగు మాసాల కాలం వృచ్చక రాశి వారికి చక్కటి అనుకూల ఫలితాలే ఉన్నాయి ఇక చక్కటి పరిహారం కొరకు గురుగ్రహానికి అధిష్టాన దేవత సాంబశివుడు అనగా శక్తి సహితమైన శివుడు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే నిష్ఠగా నూట ఎనిమిది సార్లు పఠించిన గురుగ్రహ దోష నివారణ కలుగుతుంది అలాగే మూగజీవులైనటువంటి కాకులు పక్షులు కుక్కలు గోవులకు ఆహారాన్ని అందుబాటులో ఉంచండి లేని వారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువలన మీకు పుణ్యం సత్కర్మలు తప్పక లభించును ఈ పరిహారం శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకు అంతా సదా మంచి జరుగును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు మా గురువు గారిని సంప్రదించవచ్చు ఇక మీకు ఉన్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు